గర్జన 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 స్వర గర్జన 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 సువార్త గర్జన 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 స్వర గర్జన 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 సువార్త గర్జన యేసయ్య గర్జన మెస్సీయ గర్జన యేసయ్య గర్జన మెస్సీయ గర్జన ఆకాశమంతం వరకు వినబడుచున్న యోధా గోత్ర సింహం స్వర గర్జన భూమి ఆకాశమంతం వరకు వినబడుచున్న యోధా గోత్ర సింహం స్వర గర్జన స్వర గర్జన స్వర గర్జన స్వర గర్జన స్వర గర్జన స్వర గర్జన ప్రేక్షకులకి క్రీస్తునామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు అయిన క్రీస్తు వారి యొక్క పేరిట మరొకసారి మనం కలుసుకోవడానికి దేవుడు మనకిచ్చిన యొక్క అవకాశమును బట్టి దేవునికి నేను ఎంతగానో స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలకు మరొకసారి దేవుని యొక్క ప్రత్యేకమైన ప్రేరణ చేత ఒక ప్రత్యేకమైన అంశాన్ని మీ దగ్గర నేను తీసుకుని వస్తున్నాను. ఆ అంశం పేరుని దాన్ని గుర్తు చేస్తున్నాను, అనాథకు ఆప్తుడు. గుర్తించవలసిన విషయం ఏంటంటే బైబిల్ గ్రంథము ప్రకారము మన లోకములో చూస్తున్న మనుషుల యొక్క ప్రవర్తన ప్రకారము ఈ భూలోకం మీద ప్రతి మనిషి కూడా చాలా విచారణతో ఉంటాడు, అనాథులు అనుకుంటూ ఉంటాడు. నిజముగా అనేక మంది అనాథులు ఉన్నారు. అనాథుల గురించి కొన్ని విషయాలను మీకు గుర్తు చేస్తున్నాను. అనాథకు ఆప్తుడైన ప్రభు అయిన క్రీస్తు వారిని ఇద్దరి మీకు పరిచయం చేయడానికి ఇష్టపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వార్తను మీకు తీసుకుని వస్తున్నాను. మరి యోహాను వ్రాసిన శుభవార్త బైబిల్ గ్రంథంలో నుంచి మనం ఒక వాక్యం చదువుకుందాం. 5వ అధ్యాయము 7వ వచనము పరిశుద్ధమైన గ్రంథము చాలా చక్కటి విషయాన్ని గుర్తు చేస్తుంది. మరి 5వ వచనాన్ని నేను ఇక్కడ చదువుతున్నాను. అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండెను. యేసు వాడు పడినట్టు చూసి వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడుగుగా ఆ రోగి, అయ్యా నేను నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవ్వడును లేడు, గనుక నేను వచ్చినంతలో మరొకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయాన్ని గుర్తించాలి. బెత్తస్త అనే ఒక కోనేరు ఉన్నది. బెత్తస్త కోనేరు దగ్గర 5 మండపాలు ఉన్నాయి. 5 మండపాలలో ఒక అద్భుతము ఆ కోనేటిలో ప్రతిరోజు కూడా జరుగుతూ ఉంటది. ఏంటి అద్భుతం అంటే ఒక దూత పరలోక రాజ్యం నుంచి దిగువస్తూ ఉండేది. పరలోక రాజ్యం నుంచి దిగువస్తున్న యొక్క దూత ఆ కోనేటిలో ఉంటున్న నీళ్లను అలాగా ఇలాగా కదిలిస్తూ ఉండేది. ఆ యొక్క కదిలించిన పిమ్మట ఎవడైతే ముందుగా దిగునో వాడు ఎట్టి వ్యాధిగ్రస్తుడైనా కూడా, ఎలాంటి రోగగ్రస్తుడైనా కూడా, ఎట్టి పరిస్థితుల్లో వాడు ఉన్నా కూడా, ఎన్ని సంవత్సరాలుగా వ్యాధిని భరిస్తూ ఉన్నా కూడా ఆ నీటిలోనికి దిగిన వెంటనే వానికి స్వస్థత కలుగుతూ ఉండేది. కూడిన నా ప్రదేం బిడ్డలరా, ఇక స్వరగర్జన వాక్య పరిచయలో పాలభాగస్తులవుతున్న దేవుని యొక్క జనసమూహము, దేవుని యొక్క వాక్యం వింటూ టీవీ దగ్గర కూర్చుంటున్న ప్రియ దేవుని బిడ్డలరా, ఎప్పుడైతే ఈ యొక్క నీళ్లను దూత కదిలించడం జరుగుతుంటుందో వాడు ఎట్టి వ్యాధిగ్రస్తుడైనా నీళ్ళలో పడటం వలన వాడు స్వస్థత పొందేవాడు. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, 38 సంవత్సరాలుగా రోగముతో పడి ఉన్నాడు. ఆ బెత్తస్త కోనేరు దగ్గర మండపాలలో వాడు జీవిస్తూ ఉన్నాడు. రోజు చూస్తూ ఉంటాడు దూత కదిలించినప్పుడల్లా కూడా నీళ్ళలో పడాలి ఆశ ఉంటుంది, కానీ ఆ ఆశను ఎవడు కూడా నెరవేర్చలేని పరిస్థితికి వాడు వస్తున్నాడు. సహాయం చేసేవారు వానికి ఎవరు లేకపోవటం వలన వానికి ఆ రోగము బాగు కాలేదు. అది 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, దాదాపు 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కాదు, 38 సంవత్సరములుగా ఆ బెత్తస్త కోనేరు దగ్గరనే తన యొక్క ఆశనంతా కూడా గడిపేస్తున్నాడు. వ్యాధితోనే బాధపడుచు ఉన్నాడు. యేసుప్రభులు వారు వాడిని చూశారు. యేసుప్రభులు వారు వాడిని చూసినప్పుడు యేసుప్రభులు వారికి వాడి పైన ప్రత్యేకమైన ఆలోచన కలిగింది. వీడు బహుకాలము నుండి ఆ బెత్తస్త కోనేరు దగ్గర రోగముతో పడి ఉన్నాడని, వ్యాధితో పడి ఉన్నాడని, బాధతో ఉన్నాడని గ్రహించి వాళ్ళందరికీ వెళ్ళి యేసుప్రభులు వారు వాడిని అడుగుతున్నారు, నువ్వు స్వస్థపడగోరుచున్నావా అన్నారు. బాగా ఆలోచించాలి. యేసుప్రభులు వారు వాడిని అడిగినప్పుడు వాడు ఒక చక్కటి విషయాన్ని చెప్తున్నాడు, అయ్యా నాకు ఎవ్వడును ఈ కొండలేని దించుటకు లేడు అని. నాకెవ్వడు లేడు అనగా వీడు అనాథ, అనాథకు ఆప్తుడు అన్న ఒక అంశం మీద నీకేం గుర్తు చేస్తున్నాడు. 38 సంవత్సరములుగా వీడు రోగముతో ఉన్నాడు, 38 సంవత్సరములుగా వీడు వ్యాధితో ఉన్నాడు, 38 సంవత్సరములుగా పెద్ద కోనే దగ్గర వీడు పడి ఉన్నాడు. పడి ఉండడానికి కారణం, వ్యాధితో ఉండడానికి కారణం ఏంటంటే వీడు అనాథ. వీడు నిజముగా అనాథగానే ఉన్నాడు. కానీ యేసుప్రభులు వారు వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు యేసుప్రభులు వారితో మాట్లాడుతున్నాడు, స్వస్థపడగోరుచున్నావా అని. వాడు తన అనాథ అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఆ యొక్క వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను. ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కొనేటిలోనికి దించుటకు నాకు ఎవ్వడును లేడు. మాకు గమనించండి, ఎవ్వడు లేనివాడు అనాథ.
అని చాలా స్పష్టంగా మనం అందరికీ తెలుసు. తల్లి లేని వాడిని అనాథ అంటారు, తండ్రి లేని వాడిని అనాథ అంటారు, అన్న చెల్లి లేని వాడిని అనాథ అంటారు. ఆదరించబడినప్పుడు నేను అనాథను, నాకు ఎవరు లేరు అని చెప్పేవారిని లోకములకు కొలల మందిని జనాంగమును మనం చూస్తూ ఉంటాం. కొన్ని వింటున్నాం నా ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులరా, ఇదని ముందు అనాథలు నానా రకాలుగా ఉన్నారు. ఇదని ముందు నేను నాలుగు రకాల అనాథలను నేను మీకు గుర్తు చేయడానికి ఇష్టపడుతున్నాను. వీడు మొట్టమొదటి అనాథ, వీనికి అందరూ ఉండవచ్చు లేకపోయి ఉండవచ్చు, వీడు మాత్రం స్పష్టంగా చెప్తున్నాడు యేసుప్రభుకు నాకు ఎవ్వరు లేరు ప్రభువా అని. ఈ రకంగా మొట్టమొదటి అనాథ వీడు, ఎవ్వరూ లేని అనాథ, ఎవ్వరూ లేని అనాథ. రెండవ అనాథను కూడా మీకు బైబిల్లో నుంచి చూపిస్తున్నాను, అందరూ వదిలిన అనాథ. వీడికి ఎవ్వరూ లేరు, వీడు అనాథ. తల్లి లేకపోవచ్చు, తండ్రి లేకపోవచ్చు, భార్య లేకపోవచ్చు, పిల్లలు లేకపోవచ్చు, వీడు అనాథగా ఉన్నాడు. కానీ రెండవ రకం అనాథలు ఉన్నారు, వారికి తల్లి ఉంటారు, తండ్రి ఉంటారు, మరి ఇంకా రకరకాల మనుషులు ఉండవచ్చు, కానీ వాడు కూడా అనాథ ఉంటాడు. పరిశుద్ధమైన లేఖనముల నుంచి మీకు ఒక వాక్యాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. ఆది కాండము 21:18 నేను చదువుతూ ఉన్నాను. నీవు లేచి ఆ చిన్నవాణిని లేవనెత్తి చేత పట్టుకును, వాణ్ణి గొప్ప జనముగా చేసేదని ఆమెతో అనెను. బాగా గమనించండి, ఇక్కడ ఒక అనాథను మీకు నేను గుర్తు చేస్తున్నాను. ఇతని పేరు ఇస్మాయిల్. ఇస్మాయిల్కు తండ్రి ఉన్నాడు, ఇస్మాయిల్కు తల్లి ఉంది, కానీ ఈ యొక్క అనాథ చాలా స్పష్టమైన అనాథగా మార్చబడుతున్నాడు. తల్లి ఉన్నా అనాథగా ఉన్నాడు, తండ్రి ఉన్నా కూడా అనాథగా ఉన్నాడు. అబ్రహాము కుమారుడైన ఇస్మాయిలు, ఇస్మాయిలు అరణ్యంలోనికి వెళ్తూ ఉంటే ఇస్మాయిలుకు వాళ్ళ నాన్నగారు తిత్తులో నీళ్ళు ఇచ్చారు, ఆహారాన్ని ఇచ్చి పంపించారు. ఆఖరిగా ఆహారం తీసుకుని ఆగరుతో కూడా ఇస్మాయిల్ అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత ఆగరు దగ్గర నీళ్ళు అయిపోయి ఆహారం అయిపోయింది. ఆ నీళ్లను వెతికినప్పుడు అరణ్యములు ఎక్కడా కూడా ఇస్మాయిలును దాహము తీర్చడానికి, వాని ఏర్పును ఆపడానికి తల్లి దగ్గర నీళ్ళు లేవు, తండ్రి దగ్గర తండ్రి సహకారం లేకపోవటం వలన, అరణ్యములు ఎక్కడ నీళ్లు దొరకకపోవటం వలన ఆ తల్లి చేసిన ఆ బిడ్డను అనాథగా ఎరుతులో చేస్తుందో ఈ లేఖనములను మీరు గుర్తు చేస్తున్నాను. 15వ వచనం చదువుతున్నాను. ఆది కాండము 21:15 ఆ తిత్తులో నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద కింద ఆ చిన్నవాణ్ణి పడవేసి, ఆ పొద కింద ఆ చిన్నవాణ్ణి పడవేసి అంటే తల్లి బిడ్డను పడవేయటం, అంటే తల్లి ఉన్నా ఇదిన ముందు తల్లు అనేక మంది బిడ్డలను పారవేసి వెళ్తుంటారు. తండ్రులు బిడ్డలను వదిలిపెట్టిన వారిని మనం చూస్తున్నాం, అలాంటి వారి అనాథలుగా మార్చబడుతూ ఉన్నారు. అందరూ ఉండిన అనాథ ఉన్నాడు, ఎవరు లేని అనాథ. తండ్రి ఉన్నాడు ఇస్మాయిల్కి, తల్లి ఉన్నది ఇస్మాయిల్కి, అయినా కూడా చెట్టు కింద పడవేసిన అనాథగా ఇస్మాయిల్ ఉండడము మనం నిజముగా గమనించవలసిన విషయమైనది. కానీ అనాథులకు ఆత్తుడు కూడున్నాడు, ఆయనే ప్రభు అయిన క్రీస్తువారు. దేవుడికి మహిమ కలిగినది. బెత్తస్త కోనేరు దగ్గర రోగముతో పడి ఉంటున్నా ఆ రోగిని యేసుప్రభులు వారు వెళ్ళి చూసి అతను అనాథను గుర్తించి నువ్వు స్వస్థపడుకోవచ్చున్నావా అని అడిగాడు. ఇక్కడ కూడా ఈ పిల్లవాడు అనాథగా మిగిలిపోయాడు. తల్లి దూరం అయిపోయింది, తండ్రి విడిచిపెట్టి వేశాడు, చెట్టు కింద పడిన పిల్లవాడికి నీళ్ళు లేవు, ఆహారం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఆ పిల్లవాడు ఎలుగెత్తి ఏడుస్తూ ఉంటే పరలోకమందున దేవుడు ఆ చిన్నవాణిని చూశాను, ఆ చిన్నవాణి యొక్క మరణం ఆలకించను అని లేఖన భాగములు సెలవిస్తున్నాయి. ప్రియ నా సహోదరి సహోదరుడా, నీవు తల్లిదండ్రులు వదిలిపెట్టిన అనాథవా? తల్లిదండ్రులు ఉన్నా కూడా అనాథగా మార్చబడి ఉన్నావా? అయినా నీకు ఒక ఆప్తుడున్నాడు, అనాథకు ఆప్తుడు, ఆయనే ప్రభు అయిన క్రీస్తువారు. నువ్వు స్వస్థత లేక అనారోగ్యం చేత బాధపడుచు నీ యొక్క బంధువులను మిత్రులు నిన్ను విడిచిపెట్టిన తర్వాత నీకు ఎవరు లేరనుకొని, నీకెవరు రారనుకొని, నీకెవరు మేలు చేసేవాడు కనబడలేదనుకొని నీవు అనాథగా మిగిలిపోయి ఉన్నావేమో, దయచేసి అనాథకు ఆప్తుడున్నాడు, ఆయనే ప్రభు అయిన క్రీస్తువారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పిల్లవాడిని మరణ విన్న ప్రభు అయిన క్రీస్తువారు దూతను పంపించి ఆ పిల్లవానికి నీళ్ళను సిద్ధం చేశారు, ఆ పిల్లవానికి ఆహారమును సిద్ధం చేశారు, ఆ పిల్లవానికి జీవాన్ని తిరిగి ఇచ్చారు. ఆ పిల్లవాడు అనాథ అనుకున్నా కూడా వారి తల్లి వదిలిపెట్టిన తల్లి తిరిగి ఇస్మాయిల్ దగ్గరకు రావటం జరిగింది. ప్రియ నా సహోదరులరా, ఇప్పటి వరకు నీ తల్లిని వదిలిపెట్టింటే, ఇప్పటి వరకు నీ తల్లిని వదిలిపెట్టింటే, ఇప్పటి వరకు నీ బంధువులు లేక మిత్రులు నిన్ను వెలివేస్తుంటే ప్రభు అయిన క్రీస్తువారు నీకు ఆప్తుడుగా ఉన్నాడు. నువ్వు అనాథగా అనుకుంటూ ఉంటే, అనాథాన్ని నువ్వు గ్రహిస్తూ ఉంటే, అనాథను నేనని నువ్వు భ్రమపడుతుంటే, అనాథను యొక్క ఎవరు లేరని నువ్వు ఆలోచన చేస్తూ దుఃఖపడుతుంటే నీకు ఆప్తుడు ఒకడున్నాడు, ఆయనని పరిచయం చేస్తున్నాడు, ఆయనే ప్రభు అయిన క్రీస్తువారు. అక్కడ ఎవ్వడూ లేని బెత్తస్త కోనేరు దగ్గర 38 సంవత్సరములుగా బాధపడుచున్న వ్యక్తికి ఆప్తుడు యేసు ప్రభువే. అందరూ ఉండి, తల్లి ఉండి, తండ్రి ఉండి, అన్ని ఉన్నా ఇస్మాయిల్కు కూడా ఆప్తుడు ప్రభు అయిన క్రీస్తు వారే. కూడింటున్నా నా ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వింటున్నా ఇక స్వరకర్చన మరి పదాలను ఆలకిస్తుంటున్నా నా ప్రియ సహోదరి సహోదరులకు నేను ముఖ్యమైన రెండో విషయాన్ని గుర్తు చేశాను. మూడో విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాను, అందరిని వదిలిన అనాథ. మొదటి అనాథ అందరూ లేని అనాథ, ఎవ్వరూ లేని అనాథ, ఎవ్వరూ లేని అనాథ. రెండవ అనాథ అందరూ ఉండిన అనాథ, తల్లి ఉందా, తల్లి తండ్రి కూడా ఉండిన అనాథ. కానీ మూడవ అనాథ అందరిని వదిలిపెట్టిన
అనాథ. కుడిటన ప్రియ సహోదర సహోదరులరా, నీవు ఎలాంటి అనాథవో నాకు తెలియదు, కానీ తప్పనిసరిగా నీవు కూడా ఏదో ఒక రకముగా అనాథవై ఉంటావు. నీవు కూడా ఏదో ఒక రకముగా అనాథ జీవితాన్ని జీవిస్తూ ఉంటావు. ఏదో ఒక రకముగా ప్రతి సమయంలో కూడా ఏదో ఒక రోజున నేను అనాథుని నాకు ఎవరు లేరు అనుకున్న పరిస్థితిలో నీవు కూడా ఉంటావు. ఈ మూడవ అనాథను కూడా నేను బైబిల్లో నుంచి మీకు చూపిస్తున్నాను. బైబిల్ గ్రంథాన్ని ఒకసారి మనము చదువుకుందాం. పరిశుద్ధమైన లేఖనములో నుంచి లుకా వ్రాసిన శుభవార్త 15వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. పరిశుద్ధమైన గ్రంథములో నుంచి, ఇదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశం ముందు ఒక గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడిసాగి వెళ్లి ఆ దేశస్థుతిలో ఒకని చెంత చేరను. అతడు పందులను మేపటకు తన పొలములనికి వారిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపును నింపుకొన ఆశపడును, గాని ఎప్పటినో వానికి ఏమయో ఇవ్వలేదు. కుటిన ప్రదేశం బిడ్డలు, మూడవ అనాథ. మొదటి అనాథ ఎవ్వరూ లేని అనాథ, రెండవ అనాథ అందరూ ఉండిన అనాథ, మూడవ అనాథ అందరినీ వదిలిన అనాథ. ప్రియ సహోదరులరా, నీవు కూడా ఒక అనాథగా ఉన్నావేమో, నీవు కూడా ఒక అనాథ అనుకుంటున్నావేమో, నీవు కూడా ఒక అనాథ స్థితిలో పరిస్థితుల్లో ఉన్నావేమో. ఇక్కడ ఒక అనాథ ఉన్నాడు. తండ్రి మంచివాడు, మంచి ఆస్తిపోయుడు, తండ్రి మంచి గుణములు కలిగిన వాడు. తండ్రిని వదిలిపెట్టి మరి భోగోచ్చుల నిమిత్తమై, లోకానుసరమైన ఆలోచనల నిమిత్తమై, మరి లోకాన్ని ఐదు అనుభవించాలన్న ఆశ మేరకు ఇక్కడ ఒక కుమారుడు తండ్రిని వదిలిపెట్టి తన ఆస్తిని తీసుకుని వెళ్ళిపోయాడు. కొన్ని దినముల తర్వాత తండ్రి పంచి ఇచ్చిన ఆస్తి వాడు తిన్నాడు, బావుగా సుఖభోగములను అనుభవించాడు. ఆఖరిగా వాడు తెచ్చుకున్న ఆస్తిని మరి పూర్తిగా అయిపోయిన తర్వాత వాడికి ఎక్కడా కూడా తిండి దొరకలేదు. తన దగ్గర ఉంటున్న మిత్రులందరూ కూడా వాడిని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వాడి దగ్గర ఉంటున్న ఆస్తి అంతా కూడా కరిగిపోయింది. వాడు ఆ తర్వాత అనాథగా మార్చబడ్డాడు. తల్లి తండ్రి అందరూ ఉండి మంచిగా ఉండి తల్లి తండ్రిని అన్నని వదిలిపెట్టి ఆస్తులు తీసుకుని మరి ఉత్తరా దేశాలకు వెళ్ళిపోయిన యొక్క వ్యక్తి ఆఖరిగా అనాథగా మార్చబడ్డాడు. ఈ అనాథ పరిస్థితిని మనం గుర్తు చేసుకున్నట్టయితే, వాడికి తినడానికి తిండి లేక ఒక యజమానుడి దగ్గర పందులు మేపుటకై వాడు సమకూర్చబడ్డాడు. ఆ పందులు మేపుచున్నప్పుడు ఆ పందులు తింటున్న పొట్టును తినాలన్న ఆలోచన వీడికి కలగటం జరిగింది. అయినను వాడికి ఎవ్వడు ఏమియో ఇవ్వలేదు. కుడి ప్రియ సహోదరి సహోదరులరా, వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలరా, మొట్టమొదటి అనాథకు ఎవ్వడును దించడానికి లే, రెండవ అనాథకు ఎవడు నీళ్ళిచ్చేవాడు లేడు, మూడవ అనాథకు ఎవడు ఏమి ఇచ్చేవాడు కూడా లేడు. కానీ మొదటి అనాథకు ఎవడు లేడు, రెండవ అనాథకు అందరూ ఉన్నారు, మూడవ అనాథకు అందరిని వదిలిపెట్టి వచ్చిన అనాథగా ఉన్నాడు. మీరు ఎలా ఉన్నారు? ఈ రోజుల్లో చాలా మందిని మనం చూస్తుంటాం. మరి పుట్టినప్పుడు తల్లిదండ్రులను పోగొట్టుకున్న అనాథలు కొందరైతే, మరికొందరు కొన్ని రోజుల తర్వాత తల్లిదండ్రులు వదిలిపెట్టి వెళ్ళిపోయిన అనాథలు కొందరైతే, తల్లిదండ్రులు కూడా లేకపోయే తల్లిదండ్రులు ఎవరో తెలియకున్నట్టుగా ఉండే అనాథలు మరికొందరు. ఇంట్లో అనేక మంది మనకు కనిపిస్తుంటారు, కానీ నాకు ఎవరు లేరు అంటుంటాం. భర్త ఉన్నా అయ్యా నాకు భర్త లేడు అని చెప్పుకునే స్త్రీలు ఉన్నారు. తల్లిదండ్రులున్నా నా తల్లిదండ్రులు నన్ను చూడలేదు అని చెప్పుకునే కుమారులు కుమార్తెలు ఉన్నారు. అన్నదమ్ములున్నా మా అన్నదమ్ములకేమి సహాయం చేయరు అనుకునే మరి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు చాలా మందిని మనం చూస్తుంటాం. కానీ ప్రేమ సహోదరి సహోదరులరా, నీవు తల్లిదండ్రులను అనాథమైనా, అన్నదమ్ములని అనాథమైనా, ఎవరు లేవరు అనుకుంటున్న అనాథమైనా, నీకు ఒక ఆప్తుడున్నాడు, ఆయనే ప్రభు అయిన క్రీస్తువారు. మరి నీకు తల్లి ఉన్నా తండ్రి ఉన్నా నిన్ను చూసుకోలేని పరిస్థితుల్లో ఉంటే, ఇది ఇస్మాయిల్కు తోడుగా ఉన్నట్టుగా ఇస్మాయిల్ స్వరాన్ని వినట్టుగా నీ స్వరాన్ని కూడా వినడానికి ఒక ఆప్తుడున్నాడు, ఆయనే ప్రభు అయిన క్రీస్తువారు. ప్రేద సహోదరి సహోదరుడా, మరి తల్లిదండ్రులు వదిలిపెట్టి వెళ్ళిపోయిన అనాథకు దేవుడు ప్రత్యేకమైన మనస్సును ఇచ్చాడు, తిరిగి నా తల్లి దగ్గరకు వెళ్ళిపోవాలి, తిరిగి నా తల్లి ఇంటికి పోవాలి అన్న ఒక ఆలోచన ప్రభు అయిన క్రీస్తు వారి గురించి వరకు పశ్చాత్తాపం కలిగినప్పుడు, పాపిని అని తన మనసులో పుట్టించడానికి ప్రభు అయిన క్రీస్తు వారు వానికి ఆప్తుడిగా మార్చబడ్డాడు. వాడు తిరిగి వచ్చిన తర్వాత తండ్రి స్థానంలో ఉంటున్న యేసు ప్రభు వారి యొక్క లక్షణాలు ఆ తండ్రికి ఉండటం వలన వెంటనే వాడిని చేరదీసి వానికి తిరిగి ఆప్తుడిగా, మిత్రుడిగా, తండ్రిగా, వాని కుమారుడిగా స్వీకరించడానికి ఇష్టపడటం అనేది మనం గమనించవలసిన విషయం అనేది. అంటే ఎవరికైనా ఎలాంటి అనాథనైనా కూడా యేసు ప్రభులు వారు స్వీకరిస్తారు, ఎలాంటి అనాథనైనా కూడా యేసు ప్రభులు వారు ఆదరిస్తారు, ఎలాంటి అనాథకైనా కూడా ఆత్మగా ప్రభువుని క్రీస్తు వారు ఉంటారని మనం గమనించవలసిన విషయమై ఉన్నది. అందుకని మీకు ప్రత్యేకమైన అనాథలను కూడా నేను మీకు గుర్తు చేస్తున్నాను. ఈ దినముల్లో ఎవరు లేని అనాథ, అందరూ ఉండిన అనాథ, అందరిని వదిలిన అనాథ, కానీ నాలుగవ అనాథను ప్రత్యేకంగా నేను గుర్తు చేయడానికి ఇష్టపడుతున్నాను. ఆ అనాథను మీకు సాక్ష్య రూపంలో తెలియజేస్తాను. దేవునికి మహిమ కలిగిన యొక్క మరి ఆ సాక్ష్యాన్ని మీ దగ్గర తీసుకుని వస్తున్నాను. ఆ సాక్ష్యాన్ని మనం విందాం, దేవుడు మన సహాయం చేయాలని కోరుకుందాం. ఇప్పటి వరకు మనము మూడు రకాల అనాథలు చూసాం, ఇప్పుడు నాలుగవ రకమైన అనాథను మీకు గుర్తు చేస్తున్నాను. వీరిద్దరూ కూడా దంపతులు. మరి మీకు కనిపిస్తున్న వారిద్దరు కూడా దంపతులు. ఒక ఆమె పేరు ప్రమిల, మరొక అతని పేరు సిమోను అని. దేవునికి మహిమ కలిగాక క్రీస్తును ఎరగక మునుపు వీరి పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉండేది.
వీళ్ళకి అన్నీ ఉన్నాయి, అన్ని రకాలుగా దేవుడు అన్ని రకాలుగా ఇచ్చాడు, ఇద్దరు పిల్లల్ని ఇచ్చాడు, కుటుంబంలో కూడా అన్ని రకాలుగా వసతులను ఏర్పాటు చేశాడు. కానీ వీరి కుటుంబంలో శాంతి లేదు, సమాధానము లేదు. దేవుడికి మహిమ కలుగును కాక వీరు ఏ విషయంలో అనాథులు అంటే శాంతి సమాధానములు లేని అనాథులు, అనారోగ్యంతో బాధపడుచున్న అనాథులు. గతస్థం కోనేరు దగ్గర ఉంటున్న వ్యక్తికి ఎవ్వరూ లేరు, రోగం ఉంది. అరణ్యములో అలమటిస్తున్న ఇస్మాయిల్కు తల్లి తండ్రి ఇద్దరు ఉన్నారు, అందరూ ఉన్నారు, కానీ తాగడానికి నీళ్ళు లేవు. కానీ మూడవ అనాథులు అమ్మ నాన్న ఉండి మంచి వారుగా ఉండి అన్ని రకాలుగా ఉండి మరి అందరినీ దూరం చేసుకున్న తప్పిపోయిన కుమారుడిగా ఒక అనాథను మనం చూసాం. కానీ నాలుగవ రకమైన అనాథులు అంటే అందరూ ఉన్నారు, అన్ని ఉన్నాయి, అందరూ కలిసే ఉన్నారు, వీరేమాత్రం కూడా తప్పిపోలేదు. కానీ వీరికి లేనిది ఏంటంటే శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, దుఃఖము వేదన ఆరాటములు తప్ప సమాధానంతో ఎప్పుడు కూడా వీరు జీవించిన వారు కాదు. కానీ ప్రదేం బిడ్డ బైబిల్ గ్రంథం చెప్తున్నది అనాథకు ఆత్తుడు ప్రభువైన క్రీస్తు వారు బెత్తస్త కోనేరు దగ్గర ఉంటున్నాం. ఒక రోగి ఏ రీతిలో స్వస్థపడగోరుచున్నావా అని యేసు ప్రభువు వారు వెళ్ళి నువ్వు స్వస్థపడగోరుచున్నావు అన్నప్పుడు అని పరుపులు ఎత్తుకొని లేచి నడువాడుగా వాడు పరుపులు ఎత్తుకొని లేచి నడిచాడు. కూడి ఉంటున్న ప్రదేం బిడ్డరా అలాంటి స్థితి కంటే ఇంకా హీనమైన స్థితిలో ఉంటున్నాం. ప్రియ అక్కగారు ప్రమీల అక్కగారు అన్న అక్కగారికి వ్యాధితో బాధతో పడుచున్నప్పుడు ప్రభువైన క్రీస్తు వారి యొక్క స్వరము మైక్ ద్వారా వినబడింది. మైక్ ద్వారా విన్నప్పుడు దాదాపుగా ఏనుగు తరబడి 10 సంవత్సరములుగా బాధపడుతూ రోగము చెత్త, వ్యాధి చెత్త, దురాత్మల చెత్త పీడింపబడుచు పిల్లలు ఇద్దరు కూడా వ్యాధి ఆనందం లేని జీవితాలతో ఉంటున్నప్పుడు వీరు మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళారు, వ్యాధి మరి డాక్టర్ల దగ్గరికి వెళ్ళారు. అనేక మందికి పైసలను వారు అందజేశారు, మెడిసిన్స్ తీసుకున్నారు, వైద్యం చేయించుకున్నారు, మంత్రాలు తంత్రాలు గడ్డించుకున్నారు. కానీ ఎక్కడా కూడా వీరికి విడుదల కలగలేదు. వీరి డబ్బు వీరిని రోగం నుంచి విడిపించలేదు, వీరికుంటున్న ఆస్తి వీరిని రోగం నుంచి విడిపించలేదు, వీరు చూపించుకున్న డాక్టర్లు వీరి వ్యాధుల నుంచి తప్పించలేదు. ఆఖరిగా అనాథకు ఆప్తుడు వ్యాధితో బాధపడుతున్న వీరికి వ్యాధి నుంచి తప్పించే వ్యక్తి కనబడలేదు. అనగా తిండి లేక ఒకడు బాధపడుతున్నాడు, నీళ్ళు లేక మరొకడు బాధపడుతున్నాడు, నీటి లేక దించలేక మరొకరు బాధపడుతున్నారు. కానీ వీరు రోగముల నుంచి విడిపించబడేవారు లేక వీరు అనాథులుగానే ఉన్నారు. ఎవరు నన్ను రోగము నుంచి విడిపిస్తారా, ఎవరు నాకు వ్యాధి నుంచి విడిపిస్తారా, ఈ దురాత్మల సమూహముల నుంచి ఎవరు నేను తప్పిస్తారని ఎదురు చూస్తూ ఉంటున్న వీరిని ప్రభువైన క్రీస్తు వారు దర్శించారు. ప్రియ సహోదరు సహోదరులారా వీరికి దాదాపుగా మేము 6 నెలలు ప్రార్థన చేస్తాం. ఒక రోజు 2 రోజులు కాదు, కానీ 6 నెలలు ప్రార్థన చేస్తే ప్రక గారికి సంపూర్ణమైన విడుదల దేవుడిచ్చాడు. వారి పిల్లలకు నెలకు ఒక్కసారైనా, వారములకు ఒక్కసారైనా కూడా డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్లవలసిన అవసరం ఉన్నప్పుడు యేసు ప్రభువు వారు నమ్ముకున్న తర్వాత, యేసుక్రీస్తు వారు అంగీకరించిన తర్వాత, యేసుక్రీస్తు మాకు ఆప్తుడని వారి హృదయంలో తీర్మానం చేసుకున్న తర్వాత వారి హృదయాల్లో దేవుడు శాంతిని సమాధానం కలిగించాడు, వారి పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, మరి అక్కగారికి విడుదల ఇచ్చాడు, వారి కుటుంబం సమాధానకరమైన కుటుంబముగా ఉన్నది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కూడిన ప్రదేవం బిడ్డలరా దేవుని కనపరచవలసిన విషయము, దేవుని మనం మహిమపరచవలసిన విషయము, సంతోషకరమైన విషయం ఏంటంటే ఎప్పుడైతే యేసు ప్రభువు వారు అంగీకరించారో, యేసు ప్రభువు వారు మాకు ఆప్తుడు అనుకున్నారు, యేసు ప్రభువు వారు మమ్మల్ని విడిపించేవారు అంగీకరించారో, వెంటనే వారి కుటుంబాల్లో శాంతిని దేవుడిచ్చాడు, ఆరోగ్యాన్ని దేవుడిచ్చాడు, వారి కుటుంబాల పిల్లలకు అన్ని విధాలుగా కూడా ప్రభువైన క్రీస్తు వారు సహాయం చేశారు. మరి గొప్ప విషయం ఏంటంటే ఈ దినమందు టీవీలో ఎరుతులు కనబడడానికి కారణం, టీవీలో వాక్యాన్ని మీకు అందించడానికి కూడా కారణం ఏంటంటే వారు దేవుని యొక్క వాక్యాన్ని విని ఎరుతులో విడిపింపబడ్డారు, అదే వాక్యాన్ని ప్రపంచానికి ప్రజలకందరికీ అందించాలని ఒక యోచన ప్రభువైన క్రీస్తు వారు వారి హృదయాలకు ఇచ్చాడు. అందుకని వారు దేవుని దగ్గర విడుదల పొంది, దేవుని దగ్గర మేలు పొంది, దేవుని దగ్గర ప్రత్యేకముగా ఆశీర్వదింపబడిన వారుగా తయారు చేయబడ్డారు. కనుక వారి ఆశలు కోరికలు ప్రభువైన క్రీస్తు వారు నిత్యము నెరవేర్చగలరని విశ్వసించారు. కనుక వెంటనే వారు అనుకున్నారు మా పాస్టర్ గారి దగ్గర ఈ టీవీ పరిచయం చేయించాలి అని. దేవునికి మహిమ కలిగింది కాక ఈ టీవీ పరిచయం ద్వారా మీ ముందుకు రావడానికి, ఈ యొక్క వాక్యాన్ని సాక్ష్యాన్ని మీకు వినిపించడానికి కారణం కూడా ఈ కుటుంబీకులే. అంటే వారు వైద్యము లేక, వైద్యుడు లేక, రోగాన్ని బాగు చేసుకోలేక, అన్నీ ఉన్నా కూడా, ఆస్తి ఉన్నా, అంతస్తున్నా, భర్తున్నా, పిల్లలున్నా, అన్ని రకాలుగా ఉన్నా కూడా వారు ఒక రకమైన అనాథులు అయి ఉన్నారు. నేను 4 రకాల అనాథులను మీకు చూపించాను. కూడి వింటున్నా నా ప్రియ బిడ్డలరా, వాక్యాన్ని వింటున్నా ప్రియ సహోదరు సహోదరులరా, నీవు ఎలాంటి అనాథము, నువ్వు ఎలాంటి అనాథో అని నువ్వు అనుకుంటున్నావు, ఏ పరిస్థితిలో ఉన్న అనాథము నీవు, నీకు ఒక ఆప్తుని నేను గుర్తు చేస్తున్నాను. ఇప్పటి వరకు నువ్వు తల్లి తండ్రి అన్న తమ్ముడు లేని అనాథ అయితే యేసు ప్రభువు వారు నువ్వు నమ్మితే, యేసు ప్రభువు వారు నువ్వు అంగీకరిస్తే, యేసు ప్రభువు వారు నాకు ఆప్తుడుగా ఉంటాడని నువ్వు ప్రత్యేకంగా నీ హృదయంలో తలంచితే నీ అనాథ జీవితాన్ని ప్రభువైన క్రీస్తు వారు ఒక మంచి జీవితముగా మారుస్తారు. యేసు ప్రభువు వారు నీ నిజముగా ఎవ్వరూ లేని అనాథమని, రోగముతో పడి ఉంటున్నావని, వ్యాధితో పడి ఉంటున్నావని, నాకెవరు సహాయం చేసేవాళ్ళని నువ్వు అనుకుంటుంటే యేసు ప్రభువు వారు నీకు తుచ్చ తప్పకున్నట్టుగా నేను నొక్కి ఒక్కడిస్తున్న ఒక సేవకుడిగా ఆయన నీకు సహాయము చేయడానికి, అనాథని నీకు ఆప్తుడిగా ఉండడానికి ఆయన ఇష్టపడుచున్నాడు. 2వ అనాథం నేను గుర్తు చేస్తున్నాడు, అమ్మ ఉంది, నాన్న ఉన్నాడు, నిన్ను చూసేవారు లేకపోతే
నిన్ను ప్రేమించేవారు కనబడకపోతే యేసు ప్రభువు వారి యొక్క పేరట ఇస్మాయేలు ప్రార్థించినట్టుగా, ప్రభువా నాకు అమ్మ ఉన్నా నాన్న ఉన్నా నాకు సరిగ్గా చూసేవారు లేరు, నన్ను చూసుకునేవారు లేరు, నన్ను వదిలిపెట్టి వేస్తున్నారు అని నువ్వు అనుకుంటూ ఉంటే దయచేసి నా ప్రజల బిడ్డలారా ఇస్మాయేలు ఒక చిన్న ప్రార్థన, యేసయ్యా నువ్వు నాకు తోడుగా ఉండు, యేసు ప్రభువా నువ్వు నాకు ఆప్తుడు అని ఇంతకు ముందు నేను వాక్యాన్ని విన్నానని నువ్వు కానీ గ్రహించి ప్రభువునికి ఇస్తూ వారిని ఇస్మాయేలు లాగా ఒక చిన్న మాట పలికి యేసు ప్రభువు వారిని పిలిస్తే నీకు ఆయన ఆప్తుడుగా ఉంటాడు, యేసు ప్రభువు వారిని పిలిస్తే నీకు ఆయన ఆదరణకర్తగా ఉంటాడు, యేసు ప్రభువు వారిని పిలిస్తే నీకు సమాధానకర్తగా ఉంటాడు, ఆయన నీకు తండ్రిగా ఉంటాడు, తల్లిగా కూడా ఆయన ఉంటాడు. కొడిగా దేవుని బిడ్డలారా మరి మూడవ అనాథ అందరినీ వదిలిన అనాథ. ఇప్పటి వరకు నువ్వు పాప బోధచ్చుల నిమిత్తమే, నీ శరీర ఏచ్చల నిమిత్తమే లోకానుసారమైన జీవితాన్ని నీ త్రాగుతూ తిరుగుతూ మరి దేవుని యొక్క నామమునకు మహిమకరముగా లేక తల్లిని తల్లిని వదిలిపెట్టి వచ్చిన అనాథమైతే నీకు శాంతి లేక సమాధానం లేక తిరిగి నేను ఏం చేయాలి అని పందులు తినే పొట్టు కూడా దొరకక తిండి తిప్పల లేక ఎక్కడ పడుకుంటున్నావో ఎక్కడ తిరుగుతున్నావో నీకే తెలియక నువ్వు జీవిస్తూ ఉంటే శాంతి సమాధానం లేక నువ్వు ఆనటిస్తుంటే తిరిగి మరొక విషయాన్ని గుర్తు చేస్తున్నాడు, నువ్వు తప్పిపోయిన కుమారుడు లాగా తిరిగి మీ అమ్మ నాన్న దగ్గరకు వెళ్ళిపో, లేకపోతే యేసు ప్రభువు వారి తలంచి యేసు ప్రభు వారిని దయచేసే ఒక ప్రత్యేకమైన ఆనందాన్ని నువ్వు పొందుకో, తిరిగి మీ తల్లిదండ్రుల వైపుకు పోవటము ఒక ప్రత్యేకమైన విషయమైనది. అందుకని యేసు ప్రభువు వారిని ఆప్తుడే అంటున్నాడు. ఆ ఆప్తుడు నువ్వు తలంచితే, ఆ ఆప్తును గ్రహిస్తే, ఆ ఆప్తునుగా నువ్వు కావాలని కోరుకుంటే నీ తల్లిదండ్రుల దగ్గర నిన్ను తీసుకువెళ్ళడానికి, ఆ తల్లిదండ్రులకు కూడా మారు మనసు కలిగించి ఆ తల్లిదండ్రుల చరిత్రను నిన్ను చేర్చడానికి యేసు ప్రభువు వారు నీకు సహాయం చేస్తారు. నీ తల్లిదండ్రులు కూడా నీ పైన ప్రేమ చూపి అవకాశము ఆయనే కల్పిస్తారు. మరి నాలుగవ అనాథని మీకు గుర్తు చేస్తాను, మరి ఎన్నో రోజులుగా బాధపడుచు ఆర్థికంగా ఉన్నా సహాయం చేసేవారున్నా ఏమాత్రము కూడా కోలుకోలేని పరిస్థితిలో ఉన్న కుటుంబానికి యేసు ప్రభువు వారు తన స్వరాన్ని వినిపించి తన యొక్క కనికరమును కనబరిచి చక్కటి క్షేమములను వారికి అందించడము నిజముగా మనం అనుకోవాల్సిన విషయం. నీవు కూడా అలాగా, నీవు కూడా ఆ రీతిలో, నీవు కూడా ఆ రకంగా బాధపడుచుంటే ఎన్ని రోజులైనా పర్వాలేదు, ఎన్ని సంవత్సరాలైనా వ్యాధితో బాధపడుచున్నా పర్వాలేదు, ఎన్ని రకాలుగా నువ్వు వేదనతో మరి భరిస్తున్నా పర్వాలేదు, కానీ యేసు ప్రభువు వారిని తలస్తే నీకు ఆయన ఆప్తుడుగా ఉన్నాడు. ఆ యేసు ప్రభువు వారి గురించి నువ్వు ఇంకా తెలుసుకోవాలనుకుంటే, ఆ యేసు ప్రభు వారి గురించి ఇంకా నువ్వు ఆలోచించాలి అనుకుంటే, యేసు ప్రభు వారు నాకు కావాలని నువ్వు కోరుకుంటే ఇదిగో స్క్రీన్ పైన మా ఫోన్ నెంబర్లు వస్తున్నాయి, మా అడ్రస్ వస్తుంటది. దయచేసి నప్పుడు ఏం బిడ్డలేదా మీరు ఒక్కసారి మాకు ఫోన్ చేస్తే ఆ ఆప్తుని మీకు పరిచయం చేస్తాం, ఆ ఆప్తుని మీకు అందిస్తాం, ఆ ఆప్తుని ఏం చేస్తారో మీకు తెలియజేస్తాం, ఆ ఆప్తుడి పేరిట మేము కూడా మీకు ప్రార్థన చేసి ఆప్తుని ప్రత్యేకంగా మా పక్షాన్ని కూడా మీ కొరకు మేము విజ్ఞాపన చేస్తాం, ప్రార్థన చేస్తాం. తప్పనిసరిగా ఆ యొక్క కుటుంబానికి శాంతి సమాధానం ఇచ్చినట్టుగా, ఇస్మాయేలుకు సమాధానం ఇచ్చినట్టుగా ఆ యొక్క బెత్తస్త కోనేరు దగ్గర ఉంటున్న వ్యక్తి ఏడెత్తుల 38 సంవత్సరాలుగా ఎవ్వడు లేడని బాధపడుచు వేదంతో బాధ వ్యాధితో అలమటిస్తున్న వ్యక్తిని ఏడెత్తుల ప్రభువునికి ఇస్తూ వారు స్వస్థపరిచి వాడిని పరుపును వాడిని ఎత్తుకుండా తయారు చేస్తాడో అదే విధముగా ప్రభువునికి ఇస్తూ వారు మిమ్మల్ని కూడా మీ కుటుంబాలను కూడా మీ జీవితంలో కూడా శాంతి సమాధానం కలిగే విధముగా అద్భుతాలను ఆశ్చర్యకరాలను సూచికలను మహత్కరాలను కనబరిచి మీ కుటుంబానికి అన్ని విధాలుగా ఆయన ఆప్తుడుగా ఉంటాడు, నీ జీవితంలో అన్ని విధాలుగా ఆప్తుడుగా ఉంటాడు, నీకు స్నేహితుడుగా ప్రభువైన క్రీస్తు వారు ఉంటారు. కొనిడినప్పుడు దేవుని బిడ్డలారా స్వర్గ జననే ప్రత్యేకమైన అంశాన్ని టీవీ రూపంలో వింటున్నప్పుడు అన్నలారా అక్కలారా తమ్ముళ్ళరా అమ్మలారా చెల్లెళ్ళరా నేను అనాథను అనుకోవద్దు, యేసు ప్రభువు వారు నీకు ఆప్తుడుగా ఉన్నారు, నాకు అనాథను ఆలోచించవద్దు, యేసు ప్రభువు వారు నీకు ఆప్తుడుగా ఉంటాడు, నా రోగమును బాగు చేసేవారు లేరు అనుకునేవద్దు, యేసు ప్రభువు వారిని రోగాన్ని బాగు చేస్తారు, నాకు తిండికి లేదు ఆకలి మరి నీళ్ళు లేవు దాహమో అని అనుకుంటుంటే యేసు ప్రభువు వారు నీకు సమస్తమును సమకూర్చి సమస్తాన్ని నీకు అందించి నీ ఆకలి తీర్చగలిగి నీ దాహము తీర్చగలిగి నీ వ్యాధి నుంచి నిన్ను విడిపించగలిగిన శక్తి యేసు ప్రభువు వారికి ఉంది. అందుకని దయచేసి యేసు ప్రభువు వారిని ఆప్తుడుగా అంగీకరించండి, యేసు ప్రభువు వారు నీకు క్షేమములు కలిగిస్తారు. నువ్వు అనాథను అనుకుంటే నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, దయచేసి మమ్మల్ని సంప్రదించండి. ఈ ప్రార్థన అయిన తర్వాత మీ కొరకు ఇంకా నిత్యము ప్రార్థన చేసే అవకాశం కూడా మాకు కల్పించండి. మరి నిరంతరము ఈ కార్యక్రమాన్ని మీరు చూస్తూ ఉండండి. దేవుడు తప్పనిసరిగా మిమ్మల్ని అధికులు చేస్తాడు, ఆశీర్వాదకరమైన మార్గం గుండా నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. సర్వశక్తిమంతుడైన మా యేసయ్య నీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. మీరు గొప్పవారు, అనాథకు ఆప్తుడు నీవేనని, ఎవరూ లేని వారికి సహాయము చేయగలిగిన దేవుడు నీవేనని ఈ యొక్క టీవీ ద్వారా వింటున్న ప్రతి వ్యక్తికి మీరు తెలియచేసి మేము అనాథలము కాదు, మాకు ఆప్తుడు యేసు ప్రభు ఉన్నాడని వారు గ్రహించుటకు, మేము రోగులము కాదు మాకు వైద్యుడు యేసు ప్రభు ఉన్నాడని వారు విశ్వసించుటకు, మాకు తల్లిదండ్రి ప్రభువైన క్రీస్తువారని వారు అంగీకరించుటకు అన్ని విధాలుగా మాకు ప్రభు సహాయం చేయగలడని నతని టీవీ ముందర కూర్చుని ప్రార్థనతో ఏకీపిస్తున్నాం. ప్రతి బిడ్డకు తన హృదయంలో ప్రత్యేకమైన ఆనందాన్ని కలిగి విధముగా మాకు ఆప్తుడు యేసు ప్రభు అని వారు గ్రహించుటకు అవకాశం మీరు కల్పించమని నిన్ను స్తుతిస్తూ కనపరుస్తూ మహిమపరుస్తూ ఈ యొక్క అవకాశం మీరు మాకు ఇచ్చినందుకు, మీ అనాథుల కొరకు మేము ప్రార్థించుటకు మీరు మార్గాలు సరళము చేసినందుకు వందనములు చెల్లిస్తూ ఆప్తుడైన యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామములో అడిగి ప్రార్థిస్తుంటున్నాము తండ్రి, ఆమేన్.
కరుణతుడా నీ కృప నన్ను నడిపించుచున్నదయ్యా, సర్వోన్నతుడా నీ ప్రేమ నన్ను పల్లయింపచేయుచున్నది, మహోన్నతుడా నీ కృప నన్ను నడిపించుచున్నదయ్యా, సర్వోన్నతుడా నీ ప్రేమ నన్ను పల్లయింపచేయుచున్నది. ఒక క్షణమైనా నిన్ను మరచి నేనుండలేనయ్యా, ఒక దినమైనా నిన్ను విడచి జీవింపలేనయ్యా, ఒక క్షణమైనా నిన్ను మరచి నేనుండలేనయ్యా, ఒక దినమైనా నిన్ను విడచి జీవింపలేనయ్యా, మహోన్నతుడా నీ కృప నన్ను నడిపించుచున్నదయ్యా, సర్వోన్నతుడా నీ ప్రేమ నన్ను పల్లయింపచేయుచున్నది. పెట్టగా నా మరణు విని సమాధానమిచ్చావయ్యా, నేనాటింపగా నా ఆర్త ధ్వనికి దీవెన పంపావయ్యా, నే మర పెట్టగా నా మరణు విని సమాధానమిచ్చావయ్యా, నేనాటింపగా నాత ధ్వనికి దీవెన పంపావయ్యా, నీవే నాధారమై నాలో నిండిన ఆనందమై, నీవే నాధారమై నాలో నిండిన ఆనందమై, జీవించుచున్నది నేను కాక నాలోన నీవే జీవించుచున్నావయ్యా. మా అడ్రస్ పాస్టర్ బీజరత్నం, అద్భుత నిలయం, చైతన్యపురం, వార్తాపత్రిక దగ్గర, రేణుగుంట రోడ్, తిరుపతి. మా సెల్ నెంబర్ 8686555377, 8686555388, మరొక నెంబర్ 9346997309.